కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం రాజానగరం గ్రామానికి చెందిన శృంగవరపు నిరంజన్ మంచి విద్యను అభ్యసించి యుఎస్లో మంచి ప్రావీణ్యం సంపాదించి తానా ఫౌండేషన్ అధ్యక్షునిగా కొనసాగడం అభినందనీయమని సిరివెళ్ల గ్రామ ప్రజలు పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం తన స్వగ్రామమైన రాజానగరం గ్రామానికి చేరుకుని తన తల్లి మొదటి వర్ధంతి సందర్భంగా 5 మంది చిన్నపిల్లలకు స్కాలర్షిప్గా 1,00,000 రూపాయల చెక్కును ఇవ్వడం జరిగింది. అంతేగాక అన్నదాన కార్యక్రమం చీరల పంపిణీ చేశారు. మిగతా ఎన్ఆర్ఐల మాదిరిగానే మీరు ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటారా అని విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, దత్తత అనేది ఒక గ్రామానికి పరిమితమై ఉంటుందని, నేను ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నందున తగు ప్రాంతాల్లో సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్ఆర్ఐ వివరిస్తూ, తన ఫౌండేషన్ అధ్యక్షునిగా కాలపరిమితి పూర్తయిన తర్వాత తన సొంత స్వగ్రామంలో మంచి కార్యక్రమం చేపడతామన్నారు. మండలానికి చాలా గర్వకారణం సార్. మీరు గత కొన్ని రోజుల నుంచి ఎన్ఆర్ఐలు ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది సార్. మీరేమైనా ఫ్యూచర్లో ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది సార్? నా పేరు నిరంజన్ శృంగవరపు, ప్రస్తుత తానా ఫౌండేషన్ చైర్మన్ ని. సో తానా ఫౌండేషన్ తానాలో ఉన్నటువంటి ప్రధానమైన విభాగము, మేమందరం కూడా పరిశ్రమ జయతాళూరి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా తానా ఫౌండేషన్ ద్వారా ఇండియాలో చాలా సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. దానిలో భాగంగా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ఎన్నో వైవిధ్యమైనటువంటి చారిటీ యాక్టివిటీస్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా పద్మశ్రీ మల్లేశం గారితో పోచంపల్లి వ్యూవర్స్ కోసం 1,000 ఆసిల్ మిషన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయటము, అలాగే కోవిడ్ టైంలో దాతల సహకారంతో 5 కోట్ల రూపాయల పై చెలుగు నిత్యావసర వస్తువులు కానివ్వండి, లేకపోతే మాస్కులు కానీ ఇలాంటి వస్తువులన్నిటి కూడా ఆంధ్ర మరియు తెలంగాణలో ఇటు నెల్లూరు దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు, అనంతపూర్, ఆదోని, విజయవాడ అండ్ ముషీరాబాద్, ములుగు, ఈ అన్ని ప్రదేశాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు వచ్చేసేటప్పటికి మా తల్లిగారైనటువంటి శృంగవరపు ఇంద్రావతి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఒక 5 గురు పిల్లలకి ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వడంతో పాటు మరియు 1,50,000 రూపాయల విలువ చేసేటువంటి చీరలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలని ప్రతి సంవత్సరం కూడా తన వర్ధంతి టైంకి రాజనగరం గ్రామంలో మా సోదరుల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలను ముందు కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాము. తానా ఫౌండేషన్కి వచ్చేసేటప్పటికి, సో ఈ కరోనా కానీ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కానీ, లేదనుకుంటే ఎవరికైనా సహాయం కావాలనుకున్నప్పుడు, ఇప్పుడు కూడా తానా ఎప్పటి నుంచో దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ముందుంటా ఉంది. అలాగే అమెరికాలో కూడా తానా మరియు టీమ్ స్క్వేర్ ద్వారా తెలుగు వారికి ఎటువంటి ఆపద వచ్చినా కూడా తానా ముందుండి వాళ్ళ కార్యక్రమాన్ని పూర్తి చేయడం కానీ, వాటిని ఇండియా పంపించడం కానీ, ఇట్లాంటి అన్నింటిలో కూడా తానా ముఖ్య భూమిక పోషిస్తూ ఉంది. అలాగే అమెరికాలో తానా వారి ముఖ్య ఉద్దేశం తెలుగు వారి ప్రయోజనాలని అమెరికా గడ్డ మీద కాపాడడం అనేది తానా యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో ప్రశ్న జగితాళూరి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి పనిచేస్తూ ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. ద్వారా వచ్చింది, సో అదే ఈ యూనిక్నెస్ అండి. అదర్వైజ్ తానా ఐడెంటిఫై చేసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా తానా ఐడెంటిఫై చేస్తాయి బెనిఫిషియరీని. చేయుత ద్వారా ఏంటంటే, డోనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకున్నా కూడా వాళ్ళకి తానా ద్వారా వాళ్ళ విలేజ్లో కానీ వాళ్ళ ప్లేస్లో కూడా చేసుకునే స్కోప్ ఉంటుంది. అలాగే మన ఊరి కోసం అని చెప్పేసి తానాలో ఇంకొక కార్యక్రమం స్టార్ట్ చేశాము. దాని ద్వారా వాళ్ళ ఊరిలో, వాళ్ళ బడిలో, అరే వాళ్ళ గుడిలో ఏ పనైనా కూడా తానా ద్వారా చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన వెహికల్ ఉంది. ఇలాంటివన్నీ కూడా తానా ద్వారా ముందు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రతి సంవత్సరం దాదాపు 3 నుంచి 4 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు 25 నుంచి 30 కోట్ల రూపాయల వరకు ప్రతి సంవత్సరం ఫౌండేషన్ ద్వారా ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో సర్వీస్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తానా ఫౌండేషన్కి వచ్చేసేటప్పటికి, సో ఈ కరోనా కానీ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కానీ, లేదనుకుంటే ఎవరికైనా సహాయం కావాలనుకున్నప్పుడు, ఇప్పుడు కూడా తానా ఎప్పటి నుంచో దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ముందుంటా ఉంది. అలాగే అమెరికాలో కూడా తానా మరియు టీమ్ స్క్వేర్ ద్వారా తెలుగు వారికి ఎటువంటి ఆపద వచ్చినా కూడా తానా ముందుండి వాళ్ళ కార్యక్రమాన్ని పూర్తి చేయడం కానీ, వాటిని ఇండియా పంపించడం కానీ, ఇట్లాంటి అన్నింటిలో కూడా తానా ముఖ్య భూమిక పోషిస్తూ ఉంది. అలాగే అమెరికాలో తానా వారి ముఖ్య ఉద్దేశం తెలుగు వారి ప్రయోజనాలని అమెరికా గడ్డ మీద కాపాడడం అనేది తానా యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో ప్రశ్న జగితాళూరి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి పనిచేస్తూ ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటాం.